हेलो ऑल, वेलकम बैक टू आवर यूट्यूब चैनल। गैस टीएसपीएससी ग्रूप वन अपडेट और अप्लीकेशन की रेप लास्ट डेट उंदी। सो इंका एवरैना अप्लाई चेयकुंटे वेल्ली अप्लाई चेसुकोंडी। इदी नेनु अपडेट चेसुकुंटुन्न वीडियो। सो ऑलरेडी अप्लाई चेसुकुन्नाम काबट्टी जस्ट अपडेट चेयडानिकि ओक 5 मिनट्स पट्टिंदी अंते। सो दाने तर्वात ओक चिन्न सेंटिमेंट काबट्टी नेनु डाडी कलिसि टेंपल केल्लिनामु। అక్కడేంటి అంటే కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ఆర్తి స్టార్ట్ అవుతుందన్నమాట ఇంకో 1 మినిట్లో. సో అట్లా ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నమాట. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పాలసీస్ ఆఫ్ తెలంగాణ అనే టాపిక్ ఒకటి ఉంది. దాంట్లో భాగంగా ఏ స్కీమ్స్ చదవాలి, గవర్నమెంట్ మారింది కదా చదవాలన్నా వద్దా అసలు, లేకపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన స్కీమ్స్ చదివితే సరిపోతుందా, పాత గవర్నమెంట్వి కూడా చదవాలనా అని ఇట్లా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను చెప్పే ఆన్సర్ ఒకటే అండి, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి, బికాస్ పాలసీస్ ఎప్పటికైనా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రన్ అవ్వాలి, ప్రాపర్గా ఉండాలి అని అంటే స్టేట్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక పాలసీస్ అంటే లేదా స్టేట్ పాలసీస్ అంటే తెలంగాణ పాలసీస్ అంటే స్టేట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటాం, గవర్నమెంట్ యొక్క టార్గెట్స్ అంటాం, అంటే గవర్నమెంట్ యొక్క విజన్. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్కీమ్స్ అంటారా అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే ఆ పాలసీని రీచ్ అవ్వడానికి తీసుకున్న ఒక పాత్నే మనం స్కీమ్ అంటాము, మనం ఎంచుకున్న ఒక దారినే స్కీమ్ అంటాము. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ గవర్నమెంట్గా రన్ అవ్వాలి, మంచి గవర్నమెంట్ రన్ అవ్వాలి అని అంటే స్కీమ్స్ అండ్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా దీంట్లో ఉండి క్వశ్చన్స్ వస్తాయి. గవర్నమెంట్ మారింది కాబట్టి తక్కువ చేయాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలన్నా వద్దా, అసలు పాత స్కీమ్స్ అన్నీ మనకి ఇంప్లిమెంట్ అవుతలేవు కదా అని అంటే లేదండి, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పాత స్కీమ్స్ ఇంకా ఇంప్లిమెంట్లో ఉన్నాయి, లైక్ ఆసరా పెన్షన్ ఉంది, రైతు బంధు ఉంది, ఇంకా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. అండ్ ఒకవేళ ఆ స్కీమ్స్లో ఏమైనా న్యూ గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ తీసుకొస్తే అవి కూడా చదవాలి, ఆ మార్పులు ఏమైతే ఉంటాయో అవి కూడా చదవాలి. ఇంకా కొత్త గవర్నమెంట్ ఏమైనా స్కీమ్ కానీ పాలసీస్ కానీ తీసుకొచ్చినా లేకపోతే ఇంట్రడ్యూస్ చేసినా ఆ స్కీమ్స్ పాలసీస్ అన్నిటినీ మనం చదవాలి. సో ఓల్డ్ అండ్ న్యూ స్కీమ్స్ రెండు కలిపి చదవండి. అండ్ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, క్వశ్చన్స్ అడగరు కదా అని చెప్పేసి అనుకోకండి, అట్లేం ఉండదు. ఎందుకంటే ఆ స్కీమ్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోనే ఉన్నాయి. సో న్యూట్రల్గా ఉన్న స్కీమ్స్గా అన్నీ చదవాలి, న్యూట్రల్గా ఉన్న పాలసీస్ అన్నీ చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఓల్డ్ సీఎం పేరు పైన ఉన్న కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కేసీఆర్ కిట్ అంటాము, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటాము, ఇట్లాంటివి వద్దు. ఇట్లాంటివి అవసరం లేకపోయినప్పటికీ నార్మల్గా రెండు న్యూట్రల్గా ఉన్న స్కీమ్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. అండ్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, దీంట్లో ఖచ్చితంగా లాస్ట్ టైం నేను అనలైసిస్ చేసిన వీడియోలో ఒకసారి చూడండి ఎంత వెయిటేజ్ ఉంది, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎంత వెయిటేజ్ ఉందో దానికి ఈక్వల్గా ఇంకెక్కువనే ఉండొచ్చు తక్కువనే ఉండొచ్చు, బట్ ఇంచుమించు అంతే ఉంటుంది కాబట్టి దాన్ని ఈ ప్రకారంగా చదవడం స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ స్కీమ్స్ అయితే చదువుతున్నా, అది నా పాత బుక్ 2020ది, మెండే సురేష్ బుక్, చాలా బాగుంది. అండ్ పాలసీస్ తెలంగాణ స్టేట్ పాలసీస్ స్కీమ్స్కి అది చాలా సఫైస్ చేస్తుంది, చాలా బాగుంది, వీలైతే తీసుకోండి. అండ్ దాని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం, మంచిగా అయింది, పులావ్ చేసుకున్నాం అన్నమాట. సో
సో ఈ వీడియో నిన్న మార్నింగ్ది. జనరల్గా ఏంటి అంటే మనం డైలీ ప్రిపేర్ అవుతున్న టాపిక్ నుండి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినా, ఒక్క క్వశ్చన్ అడిగినా కూడా మనం ఖుషి అయిపోతాం. లైక్ మనం దానికి ఆన్సర్ చేస్తే గనక ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అట్లాగే నాకు కూడా మార్నింగ్ చదువుతున్నప్పుడు మా డాడీ వచ్చి నాకు ర్యాండమ్గా ఒక క్వశ్చన్ ఇండియన్ పాలిటిక్ గురించి అడిగినారు. దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగినారు, నేను చెప్తానే లేదనుకున్నారు. అట్లా చెప్తూ ఉంటే కంటిన్యూగా కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. సో ఆయన అడుగుతున్నప్పుడల్లా నేను ఇట్లా ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పేసరికంటే లిటరల్లీ ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో నాకు ఇంకా మార్నింగ్ ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అదే పాజిటివిటీ డే మొత్తం కంటిన్యూ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ మొత్తం వచ్చింది నిన్న వీడియో ఇది. సో నిన్న మొత్తం అదే ఇంట్రెస్ట్తో చదివినా అనమాట. ఇఫ్ ఇట్లా నాలాగా మీకు కూడా లైక్ ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో చదువుతున్న వాళ్ళు, నా ఇంట్లో ఉండి చదువుతున్నాం కదా అని చెప్పేసి అస్సలు అప్సెట్ అవ్వకండి. ఇట్లా ఎవరైనా మీ సిబ్లింగ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇట్లా ఏదైనా క్వశ్చన్స్ అడగమని చెప్పండి మనం చదువుతున్న టాపిక్లో నుండి. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా మనం ఆన్సర్స్ ప్రాపర్గా చెప్తుంటే చదువుకున్న టాపిక్ రివిజన్తో పాటుగా మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అచ్చా నేను చదువుకున్న టాపిక్లో నాకు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు అట్లా చేయడానికి ట్రై చేయండి, ఎవరైనా పాసిబిలిటీ అట్లా మీకు ఉంటే గనక. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ ఇంకెవరైనా అప్డేట్ కానివ్వండి, అప్లికేషన్ కానీ చేయకపోతే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి అప్లై చేసుకోండి, రేపే లాస్ట్ డేట్ ఉంది. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.